హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను మీకు ఈరోజు ద్రాక్ష రసం అంటే ద్రాక్ష జ్యూస్ కాకుండా రసం అది ఎలా చేయాలో తయారు చేసే విధానం చూపిస్తాను. ఈ రెండు అర కేజీ ద్రాక్షలు, నల్ల ద్రాక్షలు తీసుకోవాలి. తీసుకొని ఇలాగా ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకొని కడిగేసి ఒక బౌల్లో వేసుకోనండి. వాటర్ పోసుకోవాలండి, ఈ ములిగేదాకా పోసుకోవాలి. అంతే, ములిగేదాకా వేసుకున్నాక స్టవ్ అంటించుకొని బాయిల్ చేయాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత, బాయిల్ అయ్యే ముందు నేను మళ్ళీ చూపిస్తాను. ఇది హైలో పెట్టేస్తే పొంగిపోద్దండి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, ఇలా తిప్పుతూ ఉండాలి. నీళ్ళు చక్కగా మరిగిన తర్వాత దానిలో ఉన్న రసం అంతా దిగిపోద్ది. ఇది నిల్వ చేసుకుని బాటిల్లో పెట్టుకునండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మీ పిల్లలకు బలంగా ఉంటాయి, పట్టించుకోవచ్చు. ఇందులో చాలా పోషకాహారాలు ఉన్నాయి. ద్రాక్ష రసం అంటే ఒరిజినల్గా మనం ఇలా తీసుకోవాలి. మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్లో ఎందుకంటే కాయలు తినాలంటే పిల్లలకి అది కూడా ఇష్టం అవ్వట్లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాయ కాయపలంగా తిందాము తింటారు అనుకుంటే ఇదివరకు రోజులండి, ఇప్పుడు ఎవరు కూడా తినట్లేదు. చూసారా, చక్కగా ఒరిజినల్ రసం ఎలా వచ్చేస్తుంది చూసారా. చాలా ఆరోగ్యానికి మంచిదండి, ఫ్రెష్గా మన ఇంట్లో తయారు చేసుకునేది. పిల్లలకు పట్టించవచ్చు, పెద్దలు తాగొచ్చు, రక్తం లేనంటే వాళ్ళు ఇది కూడా తాగుతూ ఉంటాయి అండి. అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఉంటే షుగర్ వేసుకోకూడదు. కొంచెం పిల్లలు కాబట్టి కొంచెం షుగర్ వేస్తాను నేను. దీనిలో ఉన్న తీపి సరిపోదు కదా, అందుకోసం ఇంకా ఇలాగ ఒక 10 మినిట్స్ వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. రసం అంతా దిగిపోయిన తర్వాత ఈ తుక్కులాగా వస్తుందండి, దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. మీరు కూడా అలా చేసుకోండి, సింపుల్గా అయిపోద్దండి. ఎందుకంటే బయటికి వెళ్తే జ్యూస్ కొట్టల దగ్గర ద్రాక్ష జ్యూస్ అని, యాపిల్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్ మిక్సీలో వేసి కొంచెం పాలు ఐస్ కండేసి చేసేస్తారు. అదేంటంటే ఎండలో తిరిగిన వరకు కూల్గా ఉంటుందని. ఇదైతే మన ఇంట్లో తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటాం కదా, అదే బయట నుంచి వచ్చాక కూడా ఇలా కూడా తాగొచ్చు మనం. దేని టేస్ట్ దానికే ఉంటుంది. కేజీ కాయలు తెచ్చుకుంటే ఒక 6 లీటర్ వాటర్ పోసుకో, కేజీకి కేజీ అంటే కేజీ ద్రాక్ష ఉందనుకోండి లీటర్ నీళ్ళు పోసుకోండి. అది అలా మరుగుతూ ఉంటే మరిగిన తర్వాత చిక్కగా వస్తుంది రసం. 6 కేజీకి 6 లీటరు అలాగా. స్లో పైన మీద పెట్టాను, ఇందాక హైలో పెట్టాను కాబట్టి కొంచెం పైకి పొంగింది. దీంట్లో ఇంకా మనం లెసన్ ఉంటుందండి, ఆ స్వీట్గా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. కాకపోతే అలాంటివి అన్నీ వేసుకోక్కర్లేదు, మనం ఒరిజినల్గా నేచురల్గా తాగాలంటే ఇదండి, ఈ పద్ధతిలో చేసుకోండి. కొద్దిగా షుగర్ వేసుకుందామండి,
సరిపడగా ఎవరికి అంత అంత దగ్గర వేసుకోదు. అయిపోయిందండి, చల్లారిపోయిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని స్మాష్ కూడా చేసుకోవాలి, అంటే నెట్కి సరిగా రాదు కాబట్టి నేను తిప్పినప్పుడు మళ్ళీ స్మాష్ చేసుకుని అప్పుడు ఫిల్టర్ పెట్టుకుని బాటిల్లోకి తీసేసుకోవచ్చు. తయారైపోతుందంటే ఇంకా 2 నిమిషాలు పెట్టుకుంటే ఐదు పెట్టుకోవచ్చు. నాకు బాయిల్ చక్కగా బాయిల్ అవుతూ ఉండాలండి, మనం తిప్పుతూ ఉండాలి. ఎంత కలర్గా ఉందో ఇదండి దీని ప్రాసెస్ చెప్పాను కదా, మీరు కూడా అలా తయారు చేసుకోండి. పిల్లలకే బాగుంటుంది, పెద్దలకి బాగుంటుంది. కాయలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా చేసుకొని పెట్టుకోండి. ఓకే అండి, ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. ముందుగా మనం ఇలా స్మాష్ చేసుకోవాలి. చేసేసుకోండి, నేను పక్కన తీసుకోవాలి. దానిలో చేస్తాను ఒక నిమిషం ఏర్పడుతుంది. మంచి టేస్ట్ స్మెల్ బాగుందండి ఇది. అలా నేచురల్గా చేసుకొని తాగి చూడండి, మీరు కూడా తయారు చేసుకోండి. అందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా చూసి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన మాత్రం మర్చిపోవద్దు. చూసారా చక్కగా వచ్చిందండి. దీన్ని మనం వాటర్లో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఇలాంటి ఇలా చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు బాగా షుగర్ కావాలనుకుంటే పిల్లలు తాగేటప్పుడు షుగర్ దాంట్లో లెసన్స్ ఉంటుంది, దాన్ని కూడా తీసుకురావచ్చు. ఫ్రూట్స్లో కలుపుకుంటారు కదండి, ఇది నేను ఏమి కలపలేదు, కొంచెం షుగర్ వేసాను. ఇలాగైనా మీరు తాగొచ్చు. ఓకే అండి, బాయ్. We're gonna stop with the dance and drift zone.